సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను 12 మంది టీఆర్ఎస్ కలిస్తే స్పీకర్ విలీనం చేయడం అప్రజాస్వామికమని ఈ విషయంపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టారు. పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు పట్టణంలోని జగ్జీవన్ రామ్ చౌరస్తాలో ధర్నా చేసిన సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బీసుకుంట్ల సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రే జహంగీర్, సీనియర్ నాయకులు కుక్కదువ్వు సోమయ్య తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇంకెన్ని రోజులు ఉండదని కూడా ఈ సందర్భంగా పనిచేస్తున్నా. మేము ఇంతకుముందు చెప్పినట్టుగా మేము ఎవరైతే ఏదో చేస్తారో అదే విధంగా పాల్గొని రాసిన చెప్పి కూడా ఇది ఒక సూచికగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెక్కు చెదరని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తాం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తాయని కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ